హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్, ఒక కన్సిస్టెంట్ ప్రాఫిటబుల్ ట్రేడర్గా ఏ విధంగా ఇవాల్వ్ అవ్వచ్చు అనే దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. సో సింపుల్ ప్రాక్టికల్, ఓకే, సో ప్రాక్టికల్ టెక్నిక్స్ గురించి నేను మాట్లాడతాను. సింపుల్గా వీడియోని కూడా చాలా షార్ట్గా నేను ముగిస్తాను, ఓకే. సో దట్ ఏంటంటే ఈజీ టు ఫాలో, ఓకే, మీరు వీటిని రాసుకోవచ్చు. ఈజీ టు ఫాలో అండ్ సింపుల్ స్ట్రాటజీస్ లాంటి టెక్నిక్స్, సో వీటిని నేను డిస్కస్ చేస్తాను. అండ్ ఇది ఏంటంటే ఒక 4 or 5 స్టెప్స్ ఉన్నాయి ఈ ప్రాసెస్లో, సింపుల్ స్టెప్స్. సో నేను వాటిని ఇండివిజువల్గా డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో అందుకని చెప్పి ఫస్ట్ పాయింట్ అందులో ఫాలో యువర్ సిస్టమ్. సో సిస్టమ్ అంటే ఏంటి అనే దాని గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అండ్ ఎలాగా మీరు కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్, ఓకే. ప్రాఫిటబుల్ ట్రేడర్ ఒకరోజు ప్రాఫిట్స్ రావచ్చు, ఒకరోజు లాసెస్ రావచ్చు, బట్ కన్సిస్టెంట్ ప్రాఫిటబుల్ ట్రేడర్ ఏంటంటే ఓవర్ ద లాంగ్ రన్, మేబీ మంత్లోనో, మంత్ కూడా నాట్ ఎన్ ఐడియల్ టైమ్, ఓకే, టు క్యాల్కులేట్, మేబీ క్వార్టర్, ఓకే, సో క్వార్టర్లోనూ లేకపోతే హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ టార్గెట్స్ మనం కనుక పెట్టుకున్నట్లయితే అండ్ కన్సిస్టెంట్గా ఇయర్ ఆన్ ఇయర్, మీరు క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎలాగైతే మీరు కన్సిస్టెంట్గా ప్రాఫిటబుల్గా ఉంటున్నారా లేదా అనేది ఇంపార్టెంట్, ఓకే. సో డైలీ బేసిస్ మీద లేకపోతే వీక్లీ బేసిస్ మీద కాకుండా, ఓకే. సో వీడియో తప్పకుండా కంప్లీట్గా చూడండి, మీరు తప్పకుండా కొత్త విషయాల్లోనే నేర్చుకుంటారు అనేది నా అభిప్రాయం, ఓకే. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే కనుక, సో ఈ ఛానల్లో నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది. సో ఫండమెంటల్ అనాలిసిస్ మీద, టెక్నికల్ అనాలిసిస్ మీద, ఓకే, ఆ తర్వాత ఫైనాన్షియల్ రేషియోస్ మీద, కంపెనీస్ని ఎలా అనలైజ్ చేయాలి, ఓకే, స్టాక్ మార్కెట్స్ని ఏ వ్యూలో మనం, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం చూడాలి అనేది మీకు తప్పకుండా అర్థమవుతుంది ఈ ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ ని మీరు కనుక చూసినట్లయితే. సో డెఫినెట్లీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి, ఓకే. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. సో టాపిక్ మీకు ఐడియా ఉంది, కన్సిస్టెంట్ ప్రాఫిటబుల్ ట్రేడర్, ఓకే. నేను చెప్పాను మీకు కన్సిస్టెంట్ ప్రాఫిటబుల్ ట్రేడర్ అంటే ఏంటో. సో ఇందులో ఫస్ట్ స్టెప్ ఫాలో యువర్ సిస్టమ్. సో చాలా సార్లు నాకు క్వైరీస్ కూడా వస్తూ ఉంటాయి, సార్ సిస్టమ్ అంటే ఏంటి, సిస్టమ్ అంటే ఏంటి, మాకు సిస్టమ్ లేదు, లేకపోతే మేము సిస్టమ్ అంటే నాకు అర్థం కావట్లేదు, వాట్ ఈస్ ద సిస్టమ్ అని చెప్పి వస్తూ ఉంటాయి. సిస్టమ్ అనేది వెరీ 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 సింపుల్ స్ట్రాటజీ అండి, సింపుల్ సిస్టమ్. ఎవరికైనా ఉంటుంది అని ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ సిస్టమ్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటో, ఓకే. సో ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, దేర్ ఆర్ సమ్ స్టెప్స్ టు బి ఫాలోడ్, ఓకే. సో అవన్నీ కూడా నేను డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. పక్కన వాళ్ళ టిప్స్ ఎప్పుడు కూడా ఫాలో అవ్వకండి, ఓకే. సో ఏదైనా చార్ట్స్ నేను షేర్ చేసిన, ఎవరు షేర్ చేసినా, లేకపోతే బై సెల్ స్టాప్ లాసెస్ ఇచ్చినా కానివ్వండి, పక్కన వాళ్ళ దాన్ని ఫాలో అవ్వకండి, ఓకే. సో ట్రేడింగ్ ఈజ్ మోస్ట్లీ డిపెండింగ్ ఆన్ సైకాలజీ, సైకాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఓకే. 70% or 80%, సమ్టైమ్స్ మేబీ 50% మనకి మోస్ట్ మేజర్ చంక్, ఓకే. సో పర్సంటేజెస్ పక్కన పెడితే మేజర్ చంక్ సైకాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవతల అతను ఏ సైకాలజీలో ఉన్నారు, మీరు ఏ సైకాలజీలో ఉన్నారు, ఈ ఇద్దరు సైకాలజీస్ మ్యాచ్ అవ్వాలని లేదు, ఓకే. ట్రేడ్ మ్యాచ్ అయినంత మాత్రం సైకాలజీ మ్యాచ్ అవ్వాలని లేదు, ఓకే. సో పక్కన టిప్స్ గురించి వదిలేయండి, ఓకే. బట్ ఇప్పుడు మనం సిస్టమ్ గురించి ఫాలో అవుతున్నాం కాబట్టి నేను కొన్ని షేర్ చేయటం జరిగింది ఈ 1 or 2 డేస్లో. 2-3 ట్రేడ్స్ గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను, ఓకే. సో ఇది షేర్ ఇందాకే లాస్ట్ ఫ్యూ మినిట్స్, ఓకే. సో సమ్ టైమ్ బ్యాక్ ఇది నేను షేర్ చేయడం జరిగింది, మేబీ ఆఫ్టర్ 2:30 ఆ టైంలో. సో ఇక్కడ చూడండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒక ఇది ట్రెండ్ లైన్ అండ్ ఆ తర్వాత ఇది డౌన్వర్డ్ ట్రెండ్ లైన్, ఓకే, మేబీ ఇది సపోర్ట్ లైన్, ఓకే. సో ఇక్కడ చూడండి మీరు స్టాప్ లాస్ 264, ఇది మహేంద్ర అండి, స్టాప్ లాస్ 264, బై అట్ 266, టార్గెట్ 270. సో ఇది ఒక సిస్టమ్ అండి, ఓకే. ఎందుకు ఇది సిస్టమ్ అంటే, ఇక్కడ ఏం లేదు, సిస్టమ్ అంటే ఏంటంటే మీకు ట్రేడ్ని ఇవ్వగలిగేది, ట్రేడ్ని ఇచ్చేది సిస్టమ్, అది ఏదైనా కావచ్చు. సో సిస్టమ్ ఏంటి ఇక్కడ, ట్రెండ్ లైన్, సింపుల్ ట్రెండ్ లైన్. సో ఈ ట్రెండ్ లైన్ మీకు ఏమి ఇండికేట్ చేయాలంటే, రెస్పెక్టివ్ టార్గెట్స్ని ఇంక్లూడ్ చేయాలి. సో త్రీ థింగ్స్ గుర్తుపెట్టుకోండి, స్టాప్ లాస్ ఇంక్లూడ్ అవ్వాలి, ఆ తర్వాత బయింగ్ ప్రైస్ ఇంక్లూడ్ అవ్వాలి, ఆ తర్వాత టార్గెట్ అనేది ఇంక్లూడ్ అవ్వాలి, ఆ తర్వాత దీన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ థింగ్స్ ఉంటాయి సిస్టమ్లో, ఓకే. సో రిస్క్ మేనేజ్మెంట్, ఆ తర్వాత పొజిషన్ సైజింగ్, సో ఇవన్నీ నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని, సిస్టమ్ని బేస్ చేసుకుని. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే, నేను ఇక్కడ ఒక సింపుల్ ట్రెండ్ లైన్ డ్రా చేశాను, ఇది సింపుల్ సిస్టమ్,
ఓకే. సో ఈ సిస్టమ్ ద్వారా నాకు 266 దగ్గర నేను బై చేసినట్లయితే 2 points స్టాప్ లాస్ అండ్ 4 points నాకు రివార్డ్స్. సో 1:2 నాకు వెరీ వెరీ ఫేవరబుల్. 1:2 ఇది ఇంట్రాడే బేసిస్ అనేది. ఓకే, ఇది 15 minutes చార్ట్. ఎందుకు ఇంట్రాడే అంటే ఇప్పుడు ఉన్న పొజిషన్ లో మనకు ఉన్న వాలటాలిటీస్ లో గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పొజిషన్స్ ని ఓవర్ నైట్ క్యారీ చేయడం చాలా రిస్కీ థింగ్. సో ఇలాంటి సెట్అప్స్ షార్టర్ టైం ఫ్రేమ్ మీద మనకి దొరికినట్లయితే కనుక సేమ్ డే లో మనం ఆ ట్రేడ్ ని ముగించవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఇందాక షేర్ చేసిన ట్రేడ్ అనుకోవచ్చు మీరు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను మీకు అక్కడ తీసుకెళ్ళి చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, సింపుల్ ఇక్కడ ఒక ఇది ఇంతకు ముందు నేను డ్రా చేసిన ట్రెండ్ లైన్. ఓకే, సో ఇదేమో ఇప్పుడు తర్వాత మళ్ళీ స్ట్రాటజీ ఏదైనా ట్రేడ్ కోసం మళ్ళీ చూస్తున్న అప్పుడు వచ్చిన ట్రేడ్ వచ్చిన థాట్ ఇది. ఓకే, సో ఇక్కడ సింపుల్ గా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను. ఈ ట్రెండ్ లైన్ బిలో ఇస్ మై స్టాప్ లాస్, కొంత ఫ్యూ పాయింట్స్ బిలో. ఈ ట్రెండ్ లైన్ ఎగ్జాక్ట్ గా 264 265 వస్తుందండి. సో 264 నా స్టాప్ లాస్. ఓకే, అండ్ నేను 266 దగ్గర ఉన్నప్పుడు దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో 266 దగ్గర నేను ఐ విల్ గో ఫర్ ఎ బై. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఓకే, సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఈ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నప్పుడు. ఓకే, ఆల్రెడీ 265 దగ్గర ఎక్కిది, ఈ లాంగ్ విక్ ఉంది కదా అక్కడ. ఓకే, సో ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ కొద్దిగా కన్సాలిడేట్ అయిందండి, 265 266 దగ్గర కొద్దిగా కన్సాలిడేట్ అయ్యి. ఓకే, ఒక్కసారిగా మనకి స్టాక్ అనేది ఆ టార్గెట్స్ ని 275 దాకా వెళ్ళింది, బట్ 270 దగ్గర నేను ఎగ్జిట్ అవటం జరిగింది. 270 నా టార్గెట్ ఎందుకండి? సో ఇక్కడ చూడండి సింపుల్ గా, అంటే ఇది నేను టెక్నికల్ అనాలిసిస్ గ్రూప్ లో నేను షేర్ చేశానండి. వాళ్ళు ఇందులో నేను వాళ్ళని ట్రేడ్ తీసుకోమని కాదు, బట్ లర్నింగ్ పర్పస్ కోసం అన్నమాట. ఈ విధంగా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తారు. ఓకే, బట్ ఇక్కడ నేను టార్గెట్ గురించి మెన్షన్ చేయలేదు, టార్గెట్ మెన్షన్ చేశాను బట్ ఆ లైన్ నేను డ్రా చేయలేదు. ఇక్కడ చూడండి టార్గెట్ 270. ఓకే, సో ఇక్కడ క్రాస్ ఓవర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మర్చిపోండి. సింపుల్ అది డిఫాల్ట్ సిస్టమ్, నేను ఫాలో అయ్యే సమ్ డిఫాల్ట్ సిస్టమ్ అనుకోండి. ఓకే, సో డోంట్ బోదర్ అబౌట్ ద క్రాస్ ఓవర్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఆల్మోస్ట్, ఇక్కడ చూడండి కొద్దిగా మనకి ఇక్కడ సపోర్ట్ ఒకటి ఉంది, రైట్? ఈ సపోర్ట్ చూడండి, ఇంతకు ముందు ఈ సపోర్ట్ గా వ్యవహరించింది. ఓకే, సో ఈ సపోర్ట్ లైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ సపోర్ట్ గా వ్యవహరించింది, ఆ తర్వాత ఇక్కడ సపోర్ట్ గా వ్యవహరించింది, ఆ తర్వాత ఇక్కడ కూడా పార్షియల్ గా సపోర్ట్ గా వ్యవహరించింది. అండ్ ఈ సపోర్ట్ మనకి అగైన్ రెసిస్టెన్స్ గా ఫామ్ అవుతుందని నాకు అనిపించి, సో ఈ సపోర్ట్ దగ్గర దగ్గర 272 273. ఓకే, సో ఈ 273 దగ్గర నేను 270 దగ్గర ఎగ్జిట్ అవ్వమని చెప్పడం జరిగింది. ఓకే, సో దట్ ఈస్ ద టార్గెట్. చూడండి 1:2. సో ఈ లాస్ వచ్చినా కానివ్వండి, ఈ ట్రేడ్ నాకు అగనెస్ట్ గా వెళ్ళినా కానివ్వండి, ఓకే, నేను క్యాలిక్యులేటెడ్ గా తీసుకున్నాను. ఓకే, నా పొజిషన్ సైజ్ మేబీ 1 lots లో మాత్రమే నా పొజిషన్ సైజ్ అనేది ఉంది. సో ఇది సిస్టమ్. సిస్టమ్ అంటే ఏంటండి? ఒక సిస్టమ్ అనేది మీకు స్టాప్ లాస్, బయింగ్ రేంజ్, టార్గెట్స్ ఇవ్వగలిగేది ఒక సిస్టమ్. సో ఇంకొక ట్రేడ్ లోకి వెళ్దాం. ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్స్ కోసం. ఓకే, సో ఇది మార్నింగ్ అండి, సో ఐసిఐసిఐ 15 minutes. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది, ఆ తర్వాత మనకి టార్గెట్స్ వచ్చేసి ఈ సేమ్ సెటప్, ఆల్మోస్ట్ సేమ్ సెటప్ నేను మీకు చూపిస్తాను. టార్గెట్స్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా, ఈ లాంగ్ లోవర్ లెగ్ డోజీ. సో దిస్ ఇస్ అ టార్గెట్. ఓకే, సో ఇక్కడ నేను అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, సింపుల్ అర్థం అవటానికి, మీకు సిస్టమ్ గురించి ఐడెంటిఫై చేయడానికి. ఇలాంటి చాలా సిస్టమ్స్ మనం టెక్నికల్ అనాలిసిస్ లో మేము ఫాలో, టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ లో నేను వీళ్ళకి అండర్స్టాండ్ చేయగలిగానండి చాలా సిస్టమ్స్ గురించి. సో సింపుల్ సిస్టమ్స్ యూస్ చేసి ఏ విధంగా మనం ట్రేడ్స్ తీసుకోవచ్చు అనటానికి. ఓకే, సో సమ్వేర్ హియర్ అండి, ఇలాగ ట్రెండ్ లైన్ ఇలా వస్తుంది. ఓకే, సో ఇది ట్రెండ్ లైన్. సో ఒకసారి ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, ఆ తర్వాత ఇక్కడ చూడండి నేను మీకు చూపిస్తాను. సో ఇది ఇక్కడ మీ ఇంకొక లైన్ కూడా ఇక్కడ నేను డ్రా చేయటం జరిగింది, రైట్? సో సమ్వేర్ సమ్వాట్ లైక్ దిస్, ఇదే కదా లైన్. ఎస్, యా, ఈ లైన్ చూడండి. ఓకే, సో సేమ్ ఆల్మోస్ట్ అదే. సో అక్కడ నుంచే మనకి స్టాక్ అనేది చూడండి ఆ లెవెల్స్ కి వచ్చి అక్కడ మళ్ళీ కన్సాలిడేట్ అయింది. సో 310 లెవెల్. సో షార్టింగ్ ఎక్కడండి? ఆల్మోస్ట్ 315 అనుకుంటా, ఒకసారి చూస్తాను. ఓకే, సో ఇది ఈ ఏరియాలో షార్టింగ్. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, సో ఈ ఏరియా ఆల్మోస్ట్ 320 అండి. ఓకే, సో 320 అండ్ 10 points. ఓకే, సో 10 points. ఓకే, సో ఇక్కడ కూడా మనకి సిస్టమ్ ఉంది. అండ్ స్టాప్ లాస్ గురించి ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఓకే, సో స్టాప్ లాసెస్ గురించి మెన్షన్ చేయలేదు, బట్ ఈ ఎప్పుడైతే ఒకవేళ ఈ స్టాక్ అనేది ఈ లైన్ అబౌ క్రాస్ అవడానికి ట్రై చేసింది అనుకోండి, సో ఐ విల్ బి ఎగ్జిటింగ్ దేర్. ఓకే, బట్ ఇక్కడ కూడా ట్రేడ్ అనేది జరిగింది. ఓకే, సో ట్రేడ్ అవ్వంది, ఒక సక్సెస్ అవ్వంది ఒకటి చూపిస్తాను మీకు నేను. సో మీకు ఐడియా వస్తుంది ఎలాగా ఉంటుందని. సో అగైన్ దిస్ హెచ్పిసిఎల్ 15 ఇది సక్సెస్ అయ్యింది, ఈ బీపీసీఎల్ ఇది కూడా అయ్యింది. ఓకే, సో ఇది చూడండి ఎస్బీఐ. సో ఇక్కడ చూడండి,
ఎస్బీఐ సిస్టమ్ ప్రకారం చూడండి, సేమ్ సెటప్ ఇవాళ ఇప్పుడు మీకు చూపించిన ఐసిఐసిఐ సెటప్ ప్రకారం ఇక్కడ బ్రేక్ డౌన్ అయ్యింది. బట్ ఏమైందంటే ఇక్కడ బ్రేక్ డౌన్ అవ్వగానే సెల్ చేయటం, నిన్నటి ట్రేడ్ ఇది, సెల్ చేశాను. బట్ ఒకసారి ఏం జరిగిందంటే ఈ ఒకసారి మధ్యలో ఏదో సమ్ న్యూస్ వల్ల ఇక్కడ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయిపోయి అండ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది 190. ఆ తర్వాత 194-195 దాకా వెళ్ళింది. సో వన్స్ స్టాప్ లాస్ షార్టింగ్ 190 అండి, అండ్ 193 దగ్గర స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఓకే, సో అక్కడ లాస్ అనేది వచ్చింది. సో ఒక గుడ్ ట్రేడ్ అనేది ఇక్కడ నేను వీళ్ళ కోసం మెన్షన్ చేశాను, ఒక గుడ్ ట్రేడ్ అనేది, ఓకే, సో ప్రాఫిటబుల్ ట్రేడ్ అవ్వటానికి కొంచెం గుడ్ ట్రేడ్ డజంట్ మీన్ ఏ విన్నింగ్ ట్రేడ్. సో ప్రాఫిటబుల్ ట్రేడే అవ్వవసరం లేదండి. సో గుడ్ ట్రేడ్ ఎప్పుడంటే మనం స్టాప్ లాసెస్ ని, టార్గెట్స్ ని, మన సిస్టమ్ ని మనం ఫాలో అయినప్పుడు, మన ఎమోషన్స్ ని మనం కంట్రోల్ చేసుకున్నప్పుడు, ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్, ప్రాపర్ పొజిషన్ సైజింగ్ ఉన్నప్పుడు, ఓకే, సో దట్ ఈస్ ఏ గుడ్ ట్రేడ్ అండి. అక్కడ మీరు విన్ అయినా లూజ్ అయినా ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే, ఓవర్ ఏ లాంగ్ రన్ యూ విల్ బీ ఏ కన్సిస్టెంట్ ప్రాఫిటబుల్ ట్రేడ్. ఓకే, సో ఇలాంటి సిస్టమ్స్ గురించి మీరు నేర్చుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ టెక్నికల్ అనాలిసిస్ కోర్సులో నేను వీటన్నిటి గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఆ కోర్సులో ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక, ఇందులో నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అక్కడ మీకు చెప్పిన వీడియోస్ కొన్ని నేను ఇక్కడ కూడా చెప్పాను, బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఒకటి, ఆ తర్వాత కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఒకటి. సో వీటిల్ని మీరు చూడొచ్చు. సేమ్ టైప్, సేమ్ థింగ్స్ మనం ఇక్కడ కూడా చూస్తున్నాం అండి. సో ఇక్కడ నిన్న బీపీసీఎల్ కూడా కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ అవటం జరిగింది. ఓకే, సో బీపీసీఎల్ కూడా ఇక్కడ నిన్న బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, కప్ అండ్ హ్యాండిల్ సేమ్, అది టైం ఫ్రేమ్స్ ఏదైనా కానివ్వండి, మీరు వాటిని యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో డెఫినెట్లీ, అండ్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే టెక్నికల్ అనాలిసిస్లో ఈమెయిల్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి. సో డెఫినెట్లీ మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఈ వీడియో పైన ప్రాఫిటబుల్ ట్రేడ్ అవ్వాలి, కన్సిస్టెంట్ ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వాలంటే ఫాలో యువర్ సిస్టమ్. సో మీ సిస్టమ్లో స్టాప్ లాస్, టార్గెట్స్ అండ్ బయింగ్ రేంజెస్ అనేవి కంపల్సరీ ఉండాలి. డోంట్ ఫాలో ఎనీ అదర్ కాల్స్. ఓకే, ఎవరు వేరే వాళ్ళ టిప్స్ మీద ఆధారపడకండి. బీ ఆన్ యువర్, ఓకే, బీ ఓ మీరు, మీకు మీరై ట్రేడ్స్ ని జనరేట్ చేసుకోండి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నానండి. సో ఈ వీడియో పైన తప్పకుండా మీకు నచ్చినా నచ్చకపోయినా తప్పకుండా మీ ఈ వీడియో పైన మీరు కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.